హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో వచ్చే పెన్షన్స్ గురించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. సో బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మన ఏపీ గవర్నమెంట్ అయితే రీసెంట్గా ఒక న్యూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా, పెన్షన్స్ అయితే పెంచుతున్నాము, 3000 రూపీస్ అయితే ఇస్తాము అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది కదా అండి. సో ఈ మంత్ అయితే పెన్షన్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో చాలా డిస్ట్రిక్ట్స్లో అయితే పెన్షన్స్ అయితే ఇస్తున్నారండి. సో ఒకసారి అయితే ఎవరైతే పెన్షన్ ఇంకా రాలేదో వాళ్ళైతే ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అది గ్రామ పంచాయతీలో కానీ మీ సేవలో కానీ ఒకసారి మీ డీటెయిల్స్ ఇచ్చి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ వస్తే కానీ ఓకే, ఇన్ కేస్ రాకపోతే కానీ ఒకసారి మీది రేషన్ కార్డు కానీ మీది ఆధార్ కార్డు కానీ కంప్లీట్గా ఈకేవైసీ ఉందా లేదా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే చేసుకోండి. సో అమౌంట్ అయితే ఈ మంత్ చాలామందికి అయితే వచ్చేసింది ఏపీ గవర్నమెంట్లో ప్రజలకైతే. సో ఒకసారి లిస్ట్ కూడా చూసేసుకోండి ఫ్రెండ్స్. చాలా డిస్ట్రిక్ట్స్లో అయితే చాలా పర్సంటేజ్ వాళ్ళకైతే ఇచ్చేసారు మనకి పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం న్యూగా పెన్షన్స్ అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో పెన్షన్ కోసం అయితే ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా పెన్షన్స్ అయితే రాకపోతే డెఫినెట్గా అయితే ఒకసారి మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళి ఒకసారి అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ మీకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ న్యూగా అప్లై చేసిన వాళ్ళకి కూడా పెన్షన్ రాకపోతే కానీ కంపల్సరీగా ఇన్ కేస్ ఈ 1-2 వీక్స్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఏపీ నుంచి వచ్చిన న్యూ అప్డేట్ ఫర్ పెన్షన్స్ అండి. సో డెఫినెట్గా అయితే ఒకసారి మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి లిస్ట్లో ఉందో లేదో. ఇన్ కేస్ రాకపోయినా కూడా ఒకసారి అయితే వెళ్ళి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి అండి. ఇన్ కేస్ ఓల్డ్ పెన్షన్ వాళ్ళకైనా న్యూ పెన్షన్ అప్లై చేసిన వాళ్ళకైనా రాకపోయినా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఒకసారి కేవైసీ అప్డేట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. అండ్ అలాగే మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మీ సేవలో కానీ మీ గ్రామ పంచాయతీ మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో ఎక్కడైతే మీరు అమౌంట్ తీసుకుంటారో పెన్షన్ అమౌంట్ ప్రీవియస్గా అక్కడైతే ఒకసారి వెళ్ళి అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. సో వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.